కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీకు అభిప్రాయ భేదాలు ఉంటే మన వేదికల మీద మాట్లాడి ఆ వేదికల్లో అభిప్రాయాలు తెలిసి మెజార్టీ అభిప్రాయంతో ముందుకు సాగటం లేక హైకమాండ్ నిర్ణయానికి పంపటం ఇటువంటి ఇవి చేయాలి. కానీ ఇవి మర్చిపోయి మా నాయకుడి గొప్ప అని ఇంకో నాయకుడు తక్కువ అని లేక మా నాయకుడికి మీరు ఎదురు తిరుగుతున్నారు అని ఇంకోటి అనుకోవటం మా నాయకుడికి నువ్వు సవాలు ఇస్తావా అని ఈ నాయకుని అభిమానులు అనుకోవటం ఇట్లా పరస్పర అభిమానులు కొంతమంది వాళ్ళు అభిమానంతో చేయొచ్చును అవగాహన లేక చేయొచ్చు లేక అనాలోచితంగా వివరించవచ్చు ఆవేశంతో కూడా వివరించవచ్చు ఇవన్నీ కూడా సరి అయినవి కావు. దాని మూలాన ఒకరిని ఒకరు వర్ష పదాలు ఉపయోగిస్తూ వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మన నాయకత్వాన్ని బలోపేతం చేసేది పోయి దిగజార్చిన అవమానం చేసిన అపహాస్యం చేసిన మొత్తం పార్టీకి నష్టం పార్టీకి నష్టమే కాదు లేక నాయక శ్రేణి యొక్క ఐక్యతకు నష్టం. అంతేత ఇవి అర్థం చేసుకుని ఏ ఒక్కరు కూడా ఒకవేళ అభిమానం ఉన్నా అభిమానంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు ఎదగాలన్నా అతను ముందుకు పోవాలన్నా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అతన్ని సమర్థిస్తూ అటువంటి నాయకత్వానికి ఆదర్శంగా ఉన్నది చూడు అని చెప్పేటట్టుగా ఉండాలి. కానీ అభిమానం కొద్దీ ఇతర నాయకులను తిట్టడం అనేటువంటిది సరి అయింది కాదు లేక అవగాహన లేకుండా వివరించడం కూడా సరి అయింది. దాంతో మనకు ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో కానీ మనస్పర్ధలు ఏర్పడటం ఆ తర్వాత మనం బలహీనపడటం ఆ తర్వాత నాయకత్వానికి కానీ పార్టీకి కానీ సవ్యం కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ ఏ విధంగా అభిమానంతో చేసినా అవగాహన లేకుండా చేసినా దానివల్ల అభిమానించే నాయకులకే నష్టమవుతుంది. ఎవరైనా ఆయన అభిమానించే నాయకుడు ఆ విధంగా మాట్లాడితే ఆ నాయకుడికి నష్టమవుతుంది. అంచేత ఆ నాయకుడు కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని వెంటనే కట్టడి చేయవలసిన అవసరం ఉంది. కట్టడి చేయటమే కాదు వాళ్ళ కర్తవ్య బోధ చేయవలసిన అవసరం ఉంది. అది లేకపోతే ఆ నాయకుడు కూడా నష్టం ఆ నాయకుడు ఎమ్మటి ఉన్న వాళ్ళకు ఉపయోగం లేనటువంటి ఒక విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈ దూషణలు ఈ దూషణలు చేయటమే కాదు వ్యతిరేకంగా వివరిస్తున్న ఈ విషయాల మీద ఆఖరికి ఒకరికొకరు కేసులు పెట్టుకునేటువంటి పద్ధతి కానీ వస్తుంది లేక ఘర్షణ పడే పరిస్థితి వస్తుంది అతను వర్గాలకు గ్రూపులుగా ఏర్పడే పరిస్థితి వస్తుంది. దీంతో పార్టీ బలహీనపడి క్రమశిక్షణ యుతంగా ఉండదు. ఇప్పటికే మనం మన పార్టీని బలోపేతం చేసి పూర్వ వ్యవహారానికి పోవాలని లేక వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని చాలా ధీటుగా నిలబెట్టాలని అనుకుంటున్న ఈ తరుణంలో ఇటువంటిది కూడదు అని చెప్పి అనేక మందికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను. అంతేకాదు ఆ విధంగా వివరించేటువంటి వాళ్ళపైన పార్టీ చాలా సీరియస్గా ఉండాలి వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ పార్టీ నుంచి డిస్మిస్ చేయటం కానీ జరగవలసిన అవసరం ఉందని ఇది నేను ఒక పార్టీ ప్రతినిధిగా నా అనుభవంతో నేను ఇస్తున్నటువంటి సలహా లేక నా అభిప్రాయం. ఇది పిసిసి చాలా గట్టిగా వివరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ పిసిసి ఆ విధంగా వివరించకపోతే ఈ విషయాన్ని హైకమాండ్కు కూడా తెలియజేసి ఇది సరి అయినటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఇది వీళ్ళు మాట్లాడటమే కాదు కేవలం ఈ అభిమానులు వీళ్ళు మాట్లాడేది కాదు ఈవెన్ నాయకులు కూడా నాతో పాటు ఎవరమైనా సరే పరస్పరం గౌరవించుకోవటం పరస్పరం అర్థం చేసుకోవటం అవగాహన చేసుకోవటం సమన్వయంతో ఐక్యతగా నాయక శ్రేణి అంతా కూడా పార్టీని బలోపేతం చేసే దాంట్లో కృషి ఉండాలి. ఈ నాయకుల్లో కూడా ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉంటే వ్యక్తుల మధ్యలో కానీ పార్టీ యొక్క పద్ధతుల్లో కానీ ఉంటే
ఇది పార్టీ ఫోరమ్స్లో చర్చించి పార్టీ ఫోరమ్స్లో మెజార్టీ అభిప్రాయానికి ముందుకు మెజార్టీ అభిప్రాయంతో ముందుకు సాగాలి. ఒకవేళ అది కాదు, ఈవెన్ ఇక్కడ మూకగా మెజార్టీ అభిప్రాయం ఉన్నది, ఇది నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అనుకుంటే హైకమాండ్కి తెలియజేసి సవరించే విధంగా ఉండాలి. అది వాళ్ళ గొప్పతనానికి లేక వాళ్ళ క్రమశిక్షణకు లేక నాయకత్వానికి దీటైనటువంటి ఒక పద్ధతి. ఇది నాయకులు కూడా వివరించాలి. ఇది ఒకటే కాదు, మొత్తం నాయకులు, పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు ఈ పనంతా చేయాలని చెప్పి నేను వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు చాలా విషయాలు ఇట్లా పరస్పరం దూషణ భూషణలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు బాధపడుతున్నారు లేక ఇది పార్టీలో చర్చించవలసిన అవసరం ఉంది అని అనుకుంటున్న ఈ తరుణంలో ముందుగానే నేను దీన్ని హెచ్చరిస్తున్నాను. ఇదే సందర్భంలో కేవలం నేనే కాదు మాట్లాడేది, ఇప్పుడు ఇవాళ నేను కోరుతున్నాను పిసిసి అధ్యక్షులు మొదలుకొని అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఒకనాడు సమావేశం పెట్టి అందరూ మీడియా సమక్షంలో వారి వారి అభిమానుల్ని అనుచరుల్ని ఒకవేళ వారికి దృష్టికి వస్తే వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పాలి, లేదా అటువంటిది కూడదని చెప్పి హెచ్చరించాలి. ఇక ముందు ఆ విధంగా జరిగితే